నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో పీహెచ్డీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి అమ్మ మనతో పాటున్నారు. ఈరోజు రాశిఫలాల్ని ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగ వివరాలు తెలియజేస్తారా? అందరికీ నమస్కారం. నేటి పంచాంగం శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, మంగళవారం 10/9/2024. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. తిథి సప్తమి, రాత్రి 11:11. నక్షత్రం అనురాధ, రాత్రి 8:04. యోగాలు విష్కంభ, రాత్రి 12:31. కరణం గరిజ, ఉదయం 10:37. వణిజ, రాత్రి 11:11. రాహుకాలం మధ్యాహ్నం 3:18-4:50. గుళికకాలం మధ్యాహ్నం 12:13-1:45. యమగండం ఉదయం 9:08-10:41. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:48-12:38. దుర్ముహూర్తం ఉదయం 8:31-9:21. మరల రాత్రి 11:03-11:50. అమృతకాలం ఉదయం 8:48-10:32. వజ్యం రాత్రి తెల్లవారుజామున 1:58-3:39. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మేషరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశి, మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు చూసుకోవాలి మనం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈరోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరము. అంతేకాకుండా గృహానికి సంబంధించి లేకపోతే విద్యకి సంబంధించిన విషయాలలో కొంత గౌరవాన్ని విషయంలో, గౌరవం విషయంలో ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇతరులకి గౌరవం ఇచ్చి గౌరవాన్ని సంపాదించుకోవాలి. అంతేకాకుండా వాహనాలు నడిపేవారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆహార స్వీకరణ విషయంలో కానీ లేకపోతే విద్యా సంబంధ అంశాలలో కానీ సుఖానికి సంబంధించిన విషయాలలో కానీ కొన్ని రకాలైన ఆటంకాల వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయవలసిన ఆవశ్యకత అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభరాశి వారికి ఈరోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టమైన కార్యక్రమాలని మిత్రుల సహకారంతో అలాగే తోబుట్టువుల సహకారంతో వీళ్ళు నిర్వహించుకుంటూ ముందుకు వెడతారు. ముఖ్యమైన కార్యక్రమాలతో పాటుగా రిసార్ట్స్ వంటి ప్రదేశాలు చూడడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటారు. అంతేకాకుండా గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, దాంతోపాటుగా సన్మానాలు, అంతేకాకుండా మీరు ఆశించిన విషయాలలో ఇష్ట కార్యసిద్ధి అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో కూడా కొంత అంటే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే ఏదైనా కొత్త వ్యక్తులు, నూతన పరిచయాలు ఏర్పడుతున్నా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా మనం తీసుకున్నట్లయితే మృగశిర 3-4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి చెప్తాము. మిథున రాశి వారికి ఈరోజున కార్యక్రమాలన్నీ కూడా కష్టం మీద వాయిదా పడుతూ వచ్చినవన్నీ కూడా సాధించుకోవడానికి చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనగా ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. అలాగే ఏదైనా శత్రువుల మీద విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు.
కృషిశీలతను పెంచుకునే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో కొంత అసంతృప్తికి గురి అవుతున్నప్పటికీ కూడా రోగ నిరోధక శక్తి విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే బంధువులతో కానీ ఎవరితో కానీ ఏదన్నా విషయాలు మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్రేష 4 పాదాలు, ఇవన్నీ కలిపి కర్కాటక రాశిలోకి తీసుకుంటాము. కర్కాటక రాశి వారికి ఈ రోజున వాతావరణం కొంత మానసిక ప్రశాంతత విషయం తీసుకున్నా కూడా, లేకపోతే ఆలోచన విషయాల్లో అనవసరమైన కంగారు ఆందోళన అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా చక్కగా నెమ్మదిగా ప్రవర్తించుకుంటూ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సంతానానికి సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. అంటే సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయాలనుకున్నా, లేకపోతే సంతానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత ఆలోచనల విషయంలో జాగ్రత్తలు అనేవి వీరికి కావాలి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. దైవ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల ఉపాసనా బలం అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. మనసు సీమితంగా ఉండడానికి వీలైతే మెడిటేషన్ లాంటిది, లేకపోతే ఏదన్నా మంచి మ్యూజిక్ లాంటిది వినడం అనేది కూడా చాలా అవసరం ఉంది. మిత్రులతో అలాగే ముఖ్యులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు అవి సులభతరంగా కాకుండా కొంత ఎక్కువ కష్టం మీద పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున ఇంటి వాతావరణంలో కొంత అసౌకర్యాలలాగా, లేకపోతే విద్యార్థులకి విద్యాపరమైన అంశాలలో శ్రద్ధ అనేది కొంత తాత్కాలికంగా తగ్గడం, అలాగే ఆహారం విషయంలో కానీ తర్వాత దాంతోపాటుగా ఆరోగ్య సంబంధ విషయాలలో విశ్రాంతి అనే విషయంలో కానీ సుఖ సంబంధమైన అంశాలలో కానీ కొంత అసంతృప్తి అనేది మొదలైన వాటికి అవకాశాలనే ఉన్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, తద్వారా ఆ శ్రమ పెరగడం, దానివల్ల సమయానికి వారు విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారాలు అనేవి బలంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గృహంలో ముఖ్యులతో మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు తనంతో తీసుకునే నిర్ణయాలు అంత ఇదిగా ఉండవు. అలాగే వాహనాల విషయంలో కానీ వాటికి మరమ్మతులు చేయించే అంశాల్లో కానీ, గృహానికి సంబంధించిన గృహ నిర్మాణ విషయాల్లో కానీ, అలాగే విద్యకి సంబంధించి ఏదైనా పుస్తకాలు కొన్న అంశాలలో కానీ చాలా వాటికి సంబంధించి కొంత ఖర్చు అనేది అధికంగా కనబడుతున్నప్పటికీ వాటిని సద్వినియోగం పరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సమస్యలను కూడా అధిగమించవచ్చు. కన్యారాశి. అమ్మా, కన్యారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, అలాగే చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాం. కన్యారాశి వారికి ఈ రోజున కార్యక్రమాలలో అనుకూలతలు అధికంగానే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలలో వీళ్ళకి మంచి వర్తమానాలు అందడం, అంతేకాకుండా మిత్రులు ముఖ్యులు సహకరించడం, తోబుట్టువులతో మంచి సమయాన్ని గడపడం, ఇప్పటిదాకా ఏదైనా భేదాభిప్రాయాలు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ మంచిగా కలిసి వారితో చర్చలు చేయడం, సమావేశాలు అనేవి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా పరాక్రమంతో స్థిర నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క మానసిక స్థైర్యంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది కనబడుతోంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున ఆహారం తీసుకునే విషయంలో, అంటే
వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా విందు వినోదాలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, అలాంటి చోట్ల ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ అవసరం. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో, వాగ్దానాల విషయంలో, అలాగే నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. అలాగే వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు మానసికంగా ఫ్లక్చుయేషన్స్, అంటే స్థిరత్వం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాలలో, ఆదాయపరమైన అంశాలలో, వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైన వాతావరణంలో, కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున చాలా నిర్ణయాలు గట్టిగా తీసుకోవాలి, పరాక్రమ పరంగా ముందుకు వెళ్ళాలి, ఏ పన్నైనా అవలేలుగా సాధించగలను అనే పట్టుదల ధైర్యం ఉంటున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండానే మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే ఆ రకమైన ఆత్మవిశ్వాసం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసంతో పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొన్ని రకాలైన ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతత పెంచుకొని, మానసిక స్థిమితంతో లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా చేసే ప్రయత్నాలలో ముఖ్యులు, ఆత్మీయుల సహకారం తీసుకుంటూ ముందుకు ఒకటి వెళ్ళాలి. అలాగే పెద్దలు, గురువులు మొదలైన వారు, వారి ఆశీస్సులు, అంతేకాకుండా సామాజిక సేవ అనే అంశాలు, ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆలోచనల విషయం, అంటే కుటుంబంలో స్త్రీలకు సంబంధించి కానీ తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారికి సహకరించడం, సామాజిక సేవ అనే విషయాల్లో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సంతృప్తి అనేది పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే ఉన్నదానితో సంతృప్తి ఏర్పరచుకునే విధంగా ఆలోచన చేయాలి. లేకపోతే చాలా విషయాల్లో అసంతృప్తికి గురి అవ్వడం, దానివల్ల ముందుకు వెళ్ళలేక కొంత ఇబ్బంది పడడం మొదలైన వాటికి అవకాశాలనే ఉన్న రీత్యా వీలైనంత వరకు సంతృప్తిని పెంచుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషడ, ఉత్తరషడ, 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వాగ్వాదాలకు లోను కాకుండా, వారితో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వేళకి విశ్రాంతి, ఆహార స్వీకరణ, ఈ రెండు చాలా ముఖ్యం. రుణాలు కూడా చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలకి వీలైనంత వరకు వాటికి సంబంధించిన ఖర్చులు, అంటే రుణాలు తీర్చడానికి కూడా మీరు ఖర్చులు అనేవి అధికంగా చేస్తారంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, రుణాలు తీర్చే అంశాల్లో కానీ, అలాగే ముఖ్యమైన వైద్య నిమిత్తం కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ ఆకస్మికమైన విషయాలలో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. అంటే అనుకోని ఖర్చుల వల్ల ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళకపోవడం వల్ల, మీరు వేసుకున్న ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళకపోవడం వల్ల ఖర్చులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అనేది ఏర్పడుతుంది. దాన్ని సావధానంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఘర్షణ పడకుండా ఉండాలి. మకర రాశి. అమ్మాయి, మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించిన విషయాలలో కానీ, జీవిత భాగస్వామితో అనుకూలత అనే అంశాలలో కానీ, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాల విషయంలో కానీ, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కానీ, ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడడం, ఇప్పటిదాకా ఏదన్నా ఒక అభిప్రాయ భేదాలతో ఉన్న భాగస్వామి వ్యవహారాలైనా, కుటుంబపరమైన అంశాల్లోనైనా,
అవి సమస్య పోవడానికి, ఒక అండర్స్టాండింగ్కి రావడానికి అవకాశం ఉన్నట్టుగా భావన చేయొచ్చు. అయినప్పటికీ కూడా అలాంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలంటే, తొందరపాటుగా మీరు అంటే అవకాశం ఇప్పటిదాకా ఉండే అపార్థాలు తొలగిపోయాయి అనుకున్న దాంట్లో తొందర పడకుండా వేరేంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు, ఆహ్వానాలు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి, కుంభరాశి వారి యొక్క ఇది తీసుకున్నట్లయితే, ఈ రోజున కుంభానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళకి నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకోవాలి. దాంట్లో మనకి ధనిష్ట 3-4, శతభిషం 1-2-3-4, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ గుర్తింపు, గౌరవం, ముఖ్యమైన విషయాలు ముందుకు సాగడం, ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన అభివృద్ధి విషయంలో వ్యక్తుల సహకారం, తోడ్పాటు, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో కొన్ని వర్తమానాలు మీలో ఆశని రేకెత్తించే విధంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంటే వృత్తికి సంబంధించిన లాభం, దానికి సంబంధించిన గౌరవం మొదలైన వాటికి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజున మీనరాశి వాళ్ళ నక్షత్రాలు కూడా తీసుకున్నట్లయితే, పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1-2-3-4 పాదాలు, రేవతి 1-2-3-4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మికమైన ఆలోచనలు, కొంత అసంతృప్తికరమైన వాతావరణం, పడిన శ్రమకి తగిన గుర్తింపు లేదే అనే మిశ్రమ భావనలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే తండ్రికి సంబంధించిన విషయాలలో కానీ, పెద్దల యొక్క సహకారం విషయంలో కానీ, మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత అసంతృప్తి అనేది, అలాగే ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులు చేసే కృషి మిశ్రమ ఫలితాలని ఇవ్వడం అనేది, దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు అవి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ మీ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మీయుల కోసం ఏదైనా చక్కటి ఖర్చులు చేయడం, అలాగే వారితో కలిపి కొంత సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైనవి చేసినప్పటికీ, తెలియని అసంతృప్తి, తెలియని ఒక రకమైన ఇది ఇబ్బంది పెడుతుంది కాబట్టి ముందుగా దాన్ని అధిగమించే ప్రయత్నాలు, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేది చేయడం అనేది చాలా అవసరంగా కనబడుతుంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు కుజుడికి సంబంధించి, అంటే వీలైతే కుజుడికి సంబంధించిన స్తోత్రాలు, అలాగనక కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే చేయగలిగిన వాళ్ళు చేయడం కానీ, అంతేకాకుండా దాంతోపాటుగా కొందరికి హనుమాన్ చాలీసా మీద బాగా వచ్చి చేసుకోగలం అనుకుంటే హనుమాన్ చాలీసా అయినా ఈ రోజున మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ రకమైన ఇబ్బందులున్నా, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, రుణాలకి సంబంధించిన ఇబ్బందులు, అంటే ఏదన్నా శత్రువులు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అనారోగ్యాలని అధిగమించడానికి కానీ, రుణాల విషయంలో కానీ వీలైనంతవరకు ఇలాంటివి ఏదన్నా ఉన్నా వాటన్నిటిని అధిగమించడానికి వీలైనంతవరకు ఈ యొక్క ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి, విన్నా అంతేవిధంగా మంచి ఫలితంగా అనుకోవచ్చు. అలాగే మానసికంగా ఆందోళనల్ని అధిగమించడానికి కూడా హనుమాన్ చాలీసా చాలా మంచిది. కాబట్టి వీలైతే వినడం, చేసుకోగలిగితే చేయడం, ఇవి కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థనతో పాటు ఇది కూడా చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది వ్యక్తిగత జాతకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పటం లేదు, అందరికీ కలిపి కామన్గా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎవరి యొక్క వ్యక్తిగత జాతకాన్ని వాళ్ళు చూసుకుంటూ దాంతో కలిపి ఇవి చూసుకున్నట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. నేటి విశిష్టత. మరి నేటి విశిష్టతను కూడా తెలియజేస్తారా? ఈనాటి విశిష్టత అంటే, ప్రత్యేకంగా అని మనం అనుకోకపోయినా, ఇది గణపతి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే, అంటే గణపతి నవరాత్రుల్లో భాగంగా బాగుంటుందేమో అని ఒకటి అనిపించింది. అందులో కూడా ఏంటంటే, వినాయకుడికి సంబంధించి
మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ప్రతి పనికి ముందు ఆయన్ని పూజించి కానీ ఎవరు దేనికి ముందుకు వెళ్ళరు అనుకుంటాం. అలాగే ఆయనకి సంబంధించిన ఆకార విశేషాలు అనేది కూడా ఒకటి మనం తెలుసుకోవాలి. అంటే గణపతి యొక్క ఆకారాన్ని చూసినప్పుడు ఆయన యొక్క ఆకారంలో ఒక్కొక్కటి దేన్ని ఇండికేట్ చేస్తాయన్నది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే పార్వతీదేవి స్వయంగా తయారు చేసి ఆయన్ని ఇది చేయడం, రెండోది గణాధ్యక్షుడిగా ఆయన అందరి మీద ఒక ఇది రావడం, అంతేకాకుండా ఆయన ఆకారాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయనకి ఉండే పెద్ద బొజ్జ కానీ లేకపోతే పెద్ద పెద్ద చెవులు కానీ తల కానీ తర్వాత ఆ రకమైన వాటి గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క ఆయన్ని రూపాన్ని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదట జ్ఞానానికి సంకేతం ఆయన తలగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానం అనేది దాంట్లో భాగంగా మనం ఒకటి అనుకుంటాం. అలాగే దాంతోపాటుగా ఆయన యొక్క చెవులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ చెవులు దేనికంటే ప్రతి విషయాన్ని ఎవరి యొక్క బాధలు వాళ్ళు మొరపెట్టుకున్నా వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు మొదటిది. అలాగే ఆయన రూపంలో ఆయన కళ్ళు చూసినట్లయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని సునిశిత దృష్టితో, అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ అంటాం మనం, ప్రతి విషయంలో కూడా ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా పరికించి పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం అనే దాన్నిగా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఆయన దగ్గర మనం అభయహస్తం అనేటి ఉంటుంది ఆయన దగ్గర. అదేంటంటే భక్తులకి ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఒక దారి చూపిస్తూ మోక్ష మార్గాన్ని అందించడంగా కూడా మనం అనుకోవచ్చు. అలాగే ఆయన దగ్గర ఒకటి గొడ్డలిలాగా, ఇంకోటి ఏంటంటే పద్మంలాగా ఇవి ఉంటాయి ఆయన చేతిలో వస్తువుని చూసుకున్నా కూడా. వీటి విషయాల్లో మనం తీసుకుంటే ఈ యొక్క గొడ్డలి అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది అనుకున్నట్లయితే వ్యక్తి యొక్క రకరకాలు, అంటే ఏముంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన వాటి నుంచి దూరం చేయడం, అలాంటి ఇబ్బందులు వ్యక్తికి ఉండే ఆ రకమైన విషయాల నుంచి వ్యక్తిని బంధ విముక్తుణ్ణి చేసే విధంగా మనం అది భావన చేయొచ్చు. అలాగే ఆయనది చిన్న నోరు, అంటే చిన్నది ఏంటి అంటే తక్కువ మాట్లాడు అని, అంటే ఎప్పుడూ కూడా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, దాని పరంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని నలుగురికి ఇవ్వాలన్నది మనం దానిలో భావన చేస్తాం. అలాగే ఒక దంతం, అంటే ఒకటే ఏకదంతం ఆయనకి, దంతాలు రెండు తీసుకున్నట్లయితే మంచిని తీసుకో చెడుని విసర్జించు అన్న భావన. అలాగే పెద్ద బొజ్జ, దాంట్లో ఏంటంటే మంచి చెడు రెండిటి యొక్క సమ్మేళనంలో అన్నీ నువ్వు గ్రహించుకో, దాని ప్రకారం నువ్వు ప్రవర్తించుకో అనేది. అలాగే ఆయన చేతిలో తీసుకున్నట్లయితే భక్తులకి అభయహస్తం ఇస్తున్నట్టుగా ఒక పద్మం లాంటిది చూస్తాం. అయితే మోదకం, ఆయనకి చాలా 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 ప్రియమైనది ఏంటంటే మోదకం అంటారు, మోదక ప్రియ అంటారు ఆయన. ఆ మోదకం దేనికి అంటే భక్తులందరికీ కూడా మోదకం అంటే ఆనందాన్ని కలిగించటం అన్న విధానంలో కూడా మనం భావించవచ్చు. అలాగే ఆయన దగ్గర ఉండే ప్రసాదాలన్నీ కూడా భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికి ఆయన ఆలోచనగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఆయన దగ్గర ఎలుక ఉంటుంది వాహనంగా, ఆయన ఎలుకను చూసినట్లయితే ఎలుక అనేది కోరికలకి సంకేతం, అంటే ఎక్కువ అది ఎంత చిన్నగా ఉంటే కోరికలు అంత తక్కువ అవుతాయి, ఎక్కువగా ఉండకుండా తక్కువ కోరికలు ఎక్కువ జ్ఞానం ఎక్కువగా మనం ఫోకస్ చేయడం ప్రతి విషయం మీద అన్నదానికి సంకేతంగా కూడా మనం ఈ యొక్క ఎలుకని మనం చెప్పచ్చు. ఆయన వాహనం వ్యక్తికి అలా ఉంది ఇలా. అయితే ఇదంతా ఆయన రూపంలో ఇంకా అనేక విశేషాలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకొకటి ఆయనకి ఇది ఉంటుంది కదా తొండం విషయం తీసుకున్నట్లయితే అందులో కూడా ఏంటంటే ఏ విషయాన్నైనా గ్రహించగలిగిన శక్తి, అంటే చాలా త్వరగా గ్రహించడం అనేది ఆయన యొక్క విశేషంగా మనం చెప్పచ్చు. కాబట్టి గణపతిలోని ఆకార విశేషాలు ఒక ఎత్తైతే గణపతిని పూజించే వాళ్ళు ఆయన దగ్గర నుంచి నేర్చుకునే అంశాలు, ఎందుకంటే ఆయనలో ఉండే ఆ యొక్క జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఆయన ఉపయోగించిన విధానం, అంటే ఏదైనా లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం దేనికి చెదరకూడదు బెదరకూడదు అన్న విషయంలో ఆయనకి వ్యాసుడికి సంబంధించి ఆయన సంబంధించిన రాస్తున్నప్పుడు ఈ యొక్క భారతం అవన్నీ రాస్తున్నప్పుడు అక్కడ అవకాశం ఆ యొక్క పెన్ అనేది సమయానికి గంటం అనేది లేకపోతే ఆయన తన యొక్క దాంతోనే పెరిగి దాంతో ఆయన రాయడం జరిగింది. అంటే అక్కడి నుంచి అయితే కదలకుండా అది అయ్యేదాకా ఆయన కదల్లా, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అని చూసినప్పుడు
ఏదన్నా ఆటంకాలు లాంటివి ఎదురైనా కూడా వాటన్నిటికీ దాని ఆ పనిని అక్కడ వదిలేయకుండా ఏదో రూపంలో ఆ పనిని పూర్తి చేయాలి అన్న అంశాన్ని ఒకటి మనం గణపతి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇలాగ ఆయనకి సంబంధించి ఎన్నెన్నో విషయాలు ప్రతి దాంట్లోనూ నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి. అంటే ఈ రోజుకి మనం ఒక చిన్న విషయంగా ఇది మనం చెప్పుకున్నాం. కాబట్టి గణపతికి సంబంధించి నేర్చుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నాయి, పిల్లలైనా పెద్దలైనా. అమ్మ, నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు, అలాగే వారు పాటించదగిన పరిహారాలు తెలియజేస్తూనే నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.